దేశంలో దాదాపు ఇరవై రాష్ట్రాల్లో తిరిగి తాను అనుకున్నది సాధించాడు ఈ ఘనతను సాధించడానికి అతనికి ఇరవై సంవత్సరాలకు పైగా పట్టింది ప్రకాశం జిల్లా కమనూలకు చెందిన ఆ వ్యక్తి సాధించిన ఘనత ఏంటో అతను సేకరించిన నానాడు కరెన్సీ నోట్లపై ప్రైమ్ స్పెషల్ స్టోరీ ప్రకాశం జిల్లా కొమరోలులో నివాసముంటున్న తాళ్లపల్లి వెంకట సుధాకర్రావు అరుదైన ఘనతను సాధించాడు వ్యాయామ ఉపాధ్యాయుడిగా విద్య అభ్యసించి విధి అనుకూలించగా చిరు వ్యాపారిగా స్థిరపడ్డారు దేశ విదేశీ నాణాలు కరెన్సీ నోట్ల సేకరణలో చరిత్ర సృష్టించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట తొంభై దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు నాణాలు సేకరించి సామాన్య ప్రజలను ముక్కుమీద వేలేసుకునేలా చేశాడు దేశ విదేశీ నగదును సేకరించే హాబీగా పెట్టుకుని ఏకంగా నూట తొంభై దేశాలకు చెందిన నగదు సేకరించి ప్రతి ఒక్కరిని అబ్బురపరిచారు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి కూడా ఉన్న నగదును సేకరించి నగదు సేకరణలో అతను కొత్త ఒరవడిని సృష్టించాడు నూట తొంభై దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను నాణాలు తాను సొంతం చేసుకోవడంతో పాటు సిక్స్త్ కింగ్ ఫిఫ్త్ కింగ్ విక్టోరియా మహారాణి ఎడ్వర్డ్స్ కాలం నాటి వెండి నాణాలు సేకరించారు చోళులు గుప్తులు సౌరులు మౌర్యులు మొఘల్ సామ్రాజ్యానికి కాలపు నాటి నాణాలతో పాటు మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి పగోడ శ్రీదేవి భూదేవి సమేత బంగారు నాణం సేకరించాడు ఈ ఎంతో విలువైనదని ఇరవై ఏళ్ల క్రితం సేకరించినప్పుడే దీని విలువ ఇరవై మూడు వేల రూపాయలు ఉంటుందని సుధాకర్ రావు అన్నారు భారతదేశానికి చెందిన నాణాలు దమ్మిడి అన్న బొట్టు బొక్కబొట్టు రాగి పైసా పైసా ఐదు పైసలు ఇరవై పైసలు పావుల అర్ధ రూపాయి రూపాయి దగ్గర నుండి మొదలుకొని ఐదు వందల రూపాయల నాణాల వరకు తాను సొంతం చేసుకున్నాడు ఇక రూపాయి నోటు నుంచి ప్రస్తుతం చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల వరకు అన్ని రకాలు సేకరించాడు స్వాతంత్రం రాకముందు ఉన్న నగదు ఈస్ట్ ఇండియా నాణాలు కూడా సేకరించి తనకు నాణాలు సేకరించడంలో ఎంత ఉత్సాహవంతుడినో అని నిరూపించుకున్నారు తాను సేకరించిన భారతదేశానికి సంబంధించిన నాణాలలో ఒక్క రూపాయి అరవై ఐదు రకాలు రెండు రూపాయల నాణాలు అరవై రకాలు ఐదు రూపాయల నాణాలు అరవై రకాలు సుధాకర్రావు సాధించి రికార్డు సృష్టించాడు తాను సేకరించిన ఈ దేశీ విదేశీ నగదును స్థానిక ప్రజలకు విద్యార్థులకు చూపించి పూర్వం నగదును ఎలా ఉండేదో ఎలా వీటిని వినియోగించేవారు అవగాహన కల్పిస్తానని సుధాకర్ రావు చెప్పారు ఈ ఘనత సాధించడంలో తన స్నేహితులు బంధువులు తనకు చేయూతను అందించారు అని వారికి నేను రుణపడి ఉంటానని సుధాకర్ రావు అన్నారు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి సేకరిస్తున్నాను సుమారు పురాతన కాలం నాటి నాణ్యాలతో పాటు నూట తొంభై దేశాల నాటి కరెన్సీ కూడా నేను సేకరించాను నా దగ్గర పురాతన కాలం నాటి దమిడి బొట్టు బొక్క బొట్టు రాగి పైసా నుంచి దమిడి నుంచి నేటి చలామణి ఉన్నటువంటి ఐదు వందల రూపాయల కాయిన్ వరకు కూడా నేను సేకరించాను వీటితో పాటు వెండి నాణ్యములు సిక్స్త్ కింగు ఫిఫ్త్ కింగు ఎడ్వర్డ్స్ విక్టోరియా మహారాణి నాణ్యములు ఉన్నాయి దీంతోపాటు స్వాతంత్రం రాకముందు నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ నాణ్యములు నా దగ్గర ఉన్నాయి వీటితో పాటు బంగారు నాణ్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత బంగారు నాణ్యం కూడా నా దగ్గర ఉన్నది ఇది దాదాపు మూడు వందల సంవత్సరం నాటి బంగారు నాణము పదిహేడు వందల నాలుగు నా పదిహేడు వందల నాలుగు సంవత్సరం ఇది ఉన్నది ఈ నాణ్యం కూడా నేను సుమారు ఇరవై మూడు వేల రూపాయలు చెల్లించి ఈ నాణ్యం సేకరించాను ఈ నాణ్యములు కరెన్సీ సేకరించడానికి నేను దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కష్టపడ్డాను నేను సుమారు ఇరవై రాష్ట్రములు తిరిగి ఈ నాణ్యాలను సేకరించాను ఈ నాణ్యాలను సేకరించడాకు నా స్నేహితులు బంధువుల సహకారంతో ఇవన్నీ సేకరించగలిగాను మనిషి సాధించాలనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని పట్టుదలతో ఏకంగా నూట తొంభై దేశాలకు పైగా కరెన్సీ నోట్లు నాణాలు సేకరించి అందరినీ అబ్బురపరిచారు కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని సుధాకర్ రావును చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది